హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన తెలుగు వారందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరు కూడా నాకు విషస్ చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది రాయండి ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డికి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎలాగుంటుంది అని చెప్పి నేను నా ఏంటంటే నిన్న వీడియో చేశాను వీడియో చేసినప్పుడు దాంట్లో కొన్ని పదాలు అంటే యాక్యురసీ అని నార్మలైజేషన్ అని ఈ పదాలు రావడం వల్ల ఏంటంటే కొంతమంది అభ్యర్థులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అయితే కొంతమంది ఏంటంటే నలభై మార్కులు వచ్చినా సరే జాబ్ ఎలా వస్తుంది అని చెప్పి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది ఓకే అలాగైతే చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము మనం ఏంటంటే మీరు చెప్పింది అంటే మీరు ఏదైనా ఒక కామెంట్ పెట్టారనుకోండి దానికి అనుగుణంగానే మనం వీడియోస్ అనేవి చేసుకుంటూ ఉంటాం ఓకే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏ ఏదైనా సరే ఏదేమైనా సరే మీకు ఒక మంచి బెనిఫిట్ అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మనం ఏంటంటే వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్కరి కామెంట్ని కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఓకే అయితే ఇప్పుడు కటాఫ్ అనేది ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్లో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎక్సెల్ షీట్లో కనుక మనం చూస్తే కట్ ఆఫ్ అనేది అన్ రిజర్వ్ వారికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో అరవై తొమ్మిది పాయింట్ డెబ్భై తొమ్మిది ఓబీసీ వారికి అరవై ఐదు పాయింట్ అరవై తొమ్మిది ఎస్సీ వారికి యాభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు ఎస్టీకి యాభై ఆరు పాయింట్ అరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మెన్షన్ చేయలేదు ఓకే అలాగైతే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అన్రస్డ్ వారికి అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు పాయింట్ ఐదు నుంచి డెబ్బై వరకు ఓబీసీ వారికి యాభై తొమ్మిది పాయింట్ ఐదు నుంచి అరవై ఐదు వరకు ఎస్సీకి యాభై నాలుగు పాయింట్ ఐదు నుంచి అరవై వరకు ఎస్టీకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు నుంచి యాభై ఐదు వరకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అరవై నుంచి అరవై ఐదు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే రెండు వేల రెండులో జరిగేటటువంటి ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు అలాగైతే చూడండి ఈ కటాఫ్ అనేది ఏంటంటే నేను ఇంకా చెప్పాను కదా అరవై నాలుగు పాయింట్ అట్లా చెప్పాను ఇంకా మీకు ఏంటంటే రెండు మార్కుల వరకు కూడా ఇంకా తక్కువ ఉండేటటువంటి అవకాశమే ఉంది కటాఫ్ అనేది ఓకే ఇంకా రెండు మార్కులు తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్ చెప్పుకుందాం అసలు ఎందుకు రెండు మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఎందుకు ఉంది అనేటటువంటి విషయం అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే వరకు ఏంటంటే ఇంతవరకు కూడా మనం ఈ వీడియోలో కట్ ఆఫ్గా మనం చెప్పుకున్నాం అయితే మీకు కరెక్ట్గా రావాల్సినటువంటి మార్కులు అనమాట అంటే మీ నెగిటివ్ మార్కులు అంటే మీరు నెగిటివ్ పెట్టినటువంటి నెగిటివ్ ఇవన్నీ కూడా పోగా అదేవిధంగా రైల్వేకి సంబంధించి చిన్న చిన్న మిస్టేక్స్లు గట్రా క్వశ్చన్స్లు ఇవ్వడం అవన్నీ పోగా కరెక్ట్గా మీకు రావాల్సినటువంటి మార్కులు ఏంటంటే మీకు ఒక అండర్స్ శ్రవారికి అరవై ఓబీసీకి యాభై ఐదు ఎస్టీకి యాభై ఎస్టీకి నలభై ఈడబ్ల్యూఎస్కి యాభై ఐదు ఓకే ఈ మార్కులు కనుక మీకు వస్తే మిమ్మల్ని ఏంటంటే పర్సంటేజ్ చేస్తారు కదా పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే పోయినసారి చెప్పుకున్నాం మనము మీకన్నా తక్కువ మార్కులు వచ్చినవారు మరియు మీతో పాటు సమానమైనటువంటి మార్కులు వచ్చినవారు బై షిఫ్ట్లో హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య ఇంటూ వంద అనేది ఓకే ఆ లెక్కన లెక్కేసుకుంటే మీరు కనుక కరెక్ట్గా ఈ స్కోర్ అనేది చేశారనుకోండి మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పర్సంటైజ్ చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్కోర్ అనేది తక్కువగా వస్తుంది మీకు ఎక్కువగా రావడం జరుగుతుంది అప్పుడు మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది అలాగైతే పోయినసారి ఉన్నటువంటి ఈ నార్మలైజేషన్ సిస్టమ్ ద్వారా ఎస్టీకి సంబంధించి యాభై ఆరు పాయింట్ నలభై ఎనిమిది అంటే కరెక్ట్గా నలభై మార్కులు అట్లా వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ అనేది రావడం జరిగిందనమాట పోయినసారి నార్మలైజేషన్ ఓకే అంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నార్మలైజేషన్ బట్టి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఎస్టీకి సంబంధించి నలభై మార్కులు వచ్చినా సరే వీళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత ఏంటంటే వీటికి సంఖ్య వీటికి సంబంధించి పోస్టుల సంఖ్య అనేది ఎక్కువ ఓకే అప్లై చేసుకున్న వారి సంఖ్య ఒక విధంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల సంఖ్య తక్కువ ఓకే అప్పుడు అప్లై చేసుకున్న వారి సంఖ్య ఒక విధంగా ఉంది ఓకే అట్ల గురించి మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దానికి సంబంధించి నేను ఏంటంటే చక్కగా ప్రిపేర్ చేసి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను అయితే ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే ఈ మార్క్స్ కనుక మీకు వస్తే మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ మార్కులు మీరు సాధించాలి అంటే ఏంటంటే మీకు తెలియనటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వదిలేసి చక్కగా మీకు ఒకే ఆన్సర్ అనేది పెట్టుకుంటే ఏంటంటే సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే అలాగైతే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ పర్సంటేజ్లు అదేవిధంగా ఈ మార్కులు అనేవి ఏంటంటే ఇవి మన అభిప్రాయం మాత్రమే కానీ మీరు మాత్రం కనీసం డెబ్బై మార్కులు వచ్చేలాగా ఎనభై మార్కులు వచ్చేలాగా ప్రిపేర్ అయితే చాలా వరకు కూడా మంచిది అనమాట ఒక డెబ్భై మార్కులకు మీరు ప్రిపేర్ అయ్యను మీ అయ్యారనుకోండి చక్కగా మీకేంటి ఎప్పుడు కూడా ప్లస్ కదా మీకు మంచి మార్కులు వచ్చినప్పుడు మీకు ఏంటంటే మంచి స్కోర్ ఉంటుంది మీరు మంచిగా మీరు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే అది నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే రాత్రి పెట్టినటువంటి వీడియోలో కొన్ని పదాలు అనేవి ఉపయోగించడం వల్ల కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అనేది అయ్యారనమాట అందుకని చెప్పే నేను ఇప్పుడు ఈ వీడియోని మళ్ళీ కొంచెం చేసి పెట్టడం అనేది జరిగింది ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా చెప్పుకున్నాం ఇలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఎవరైతే చదివే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది ఈ యొక్క పర్సంటేజ్ వల్ల కూడా అభ్యర్థులకి చాలా వరకు కూడా ప్లస్ అవుతుందనమాట ఎవరైతే చదివి చక్కగా ఎగ్జామ్ అనేది రాస్తారో వాళ్ళకి తెలియనటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి చక్కగా మంచిగా స్కోర్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఈ పర్సంటేజ్ అనేది చాలా వరకు కూడా మేలు చేస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే కట్ ఆఫ్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇదే విధంగా ఈ విధంగా చెప్పాను నెక్స్ట్ వీడియోలో ఇంకా రెండు మార్కులు కటాఫ్ తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది ఓకే అయితే మన నెక్స్ట్ వీడియోలో ఇంకా టూ పర్సెంట్ వరకు కూడా కట్ ఆఫ్ అనేది తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది అనేటటువంటి విషయం మీద మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది రాయండి ఓకే అయితే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్